మంత్రి బొత్స విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా అన్నారు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. రాజధాని గ్రామాల్లో తనకు భూమి ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. నిన్నెవరో ఒక పెద్ద ఆయన చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పాడు, నాకు అసలు ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా లేదని ఒక మాజీ మంత్రి గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చెప్పాడు. దమ్మండి చూమటండి అన్నాడు అనుకోండి, రేపు ఉదయం చూమెడతాము. ఎందుకు కాపురపడిపోతారు? మేము కాదనంటే కదా ప్రభుత్వం అన్నప్పుడు వచ్చి అన్ని అంశాలు ప్రచురించుతాం, అన్ని అంశాలు మా చేతులు ఉన్నప్పుడు మాట్లాడతాం, లేకుండా అదే మాట్లాడతామండి. ఒక బాధ్యత గల వ్యక్తి అదే మాట్లాడతాను చెప్పండి. సవాల్ ఎప్పుడో స్వీకరించాను నేను. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు నిరూపించాలి 29 గ్రామాల్లో ఎక్కడైనా ఒక అంగుళం భూమి ఉందా అని. నాకైతే నాకు తెలిసి భూమి లేదు. ఎవరైనా నా పేరు మీద కొనుక్కుంటే అదేదో తీసుకొచ్చి ఇవ్వండి. అది వాళ్ళే చెప్పాలి, ప్రూవ్ చేయాలి కదా. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు.